అన్నటువంటి ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు భయం చేసేటువంటి పత్రికలు, మీడియా, అదేవిధంగా ఆయనకున్నటువంటి మంది మార్బలంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఈ లేఖలో 23 మంది శాసనసభ్యులు లెటర్ల మీద సంతకాలు పెట్టి లేఖ రిలీజ్ చేశారు. దీంట్లో ఏముందండి, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి. ఒకడు అడుగుతాడు, జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ కోసం సోనియా గాంధీని కాళ్ళు పట్టుకున్నాడంట, ఈరోజు కేసుల కోసం మోడీ గారి కాళ్ళు పట్టుకున్నారని చెప్పి. ఆ రోజు సోనియా గాంధీని వ్యతిరేకించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు ప్రత్యేక హోదా కోసం మొట్టమొదటి నుంచి నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఈ రాష్ట్రంలో అవినీతి చక్రవర్తి అంటే నీ మామ పిల్లనిచ్చినటువంటి మామ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు, ఆయన చెప్పాడు ఆయన నోటితో, చంద్రబాబు నాయుడిని మించినటువంటి అవినీతి చక్రవర్తి ఈ దేశంలోనే ఎవడో లేడు, వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి డబ్బులను కొన్నటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నీ గురించి, నీ బతుకు గురించి నీ పిల్లనిచ్చినటువంటి మామ, నువ్వు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి వ్యవస్థాపకుడైనటువంటి ఎన్టీ రామారావు చెప్పాడు. ఈరోజు రోసీ గారు ఏదో మన జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజశేఖర రెడ్డి గారు చెప్పాడని చెప్పి ఎవడు ఎన్నటువంటి 4 గదిలో జరిగిందని చూస్తున్నావు. పట్ట పగలో బహిరంగంగా ఎన్టీ రామారావు నువ్వు ఒక వెన్నుపోటుదారుడు అని చెప్పి, నీ అంత నీచాతి నీచమైన వ్యక్తి ఈ ప్రపంచంలోనే ఎవడు ఉండడని చెప్పి ఎన్టీ రామారావు చెప్పారు. నువ్వు చెబుతున్నావు వాళ్ళ ఎన్టీ రామారావు చాలా గొప్ప వ్యక్తి, ఆయన చరిత్ర తెలుసుకోవాలి ప్రజలందరూ, ఆయన ఇచ్చినటువంటి మాట కానీ ఒక్క అబద్ధం కూడా చెప్పలేదని, ఇది కూడా నిజమే కదా ఆయన చెప్పింది, నీ అంత నీచుడు లేడని చెప్పి, నీ అంత దొంగ లేడని చెప్పి, నీ అంత అవినీతి చక్రవర్తి లేడని చెప్పి ఆయన చెప్పిన మాటలు ఇవి. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు బుక్ రిలీజ్ చేశారు, 6 లక్షల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డావు నువ్వు, నీ కొడుకు, నీ పార్టీ సభ్యులు అని చెప్పి. 6 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉందా అని చెప్పి అడుగుతున్నాడు. నువ్వు దోచేసినటువంటి ఇసుకను కూడా బడ్జెట్లో పెట్టావా? దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఇసుకను తినేసావు నువ్వు, నీ పార్టీ సభ్యులు, నీ కుటుంబ సభ్యులు, దాన్ని కూడా బడ్జెట్లో పెట్టి తిన్నావా? ఈ రాష్ట్రంలో నీరు మట్టి కింద 45,000 కోట్ల రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి తినేసావు, అవి కూడా బడ్జెట్లోనే ఉంటాయా? రాజధానిలో 100 కోట్ల రూపాయలు భూములు తినేసావు నువ్వు, నీ పార్టీ సభ్యులు, నీ కుటుంబ సభ్యులు, వాటిని కూడా బడ్జెట్లో పెట్టే ఖర్చు పెడుతున్నావా? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నవరత్నాలు ప్రవేశపెడితే ఇవన్నీ సాధ్యం కాని హామీలు అని చెప్పావు. ఈరోజు మళ్ళీ నేను 2,000 రూపాయలు పెన్షన్ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి స్కీములన్నీ నేనే ముందే అమలు చేసేస్తానని చెప్పేటువంటి పరిస్థితికి వచ్చామంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రజా సంకల్పయాత్ర ఎంత ప్రభావం చూపిందో నీ మీద కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ పోరాటం చేస్తున్నానని చెబుతావు. నరేంద్ర మోడీ సంఖ నాలుగున్నర సంవత్సరాలు నాయకుని వ్యక్తి ఎవడు ఈ రాష్ట్రంలో? నువ్వు తప్పించేవడం ఉన్నాడా? చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి 4.5 సంవత్సరాలు నరేంద్ర మోడీ అటువంటి ప్రధాని లేడు, అచ్చంగా అసెంబ్లీలో తీర్మానం చేసి చెప్పావు. ఆయన సంఖ నాయకు. సోనియా గాంధీకి నిన్న కాక మొన్న ఢిల్లీ వెళ్లి సూట్ కేసులు మోసొస్తున్నావు, అంతకుముందు రాహుల్ గాంధీకి సూట్ కేసులు మోసావు. కాంగ్రెస్ వాళ్ళ సంఖ నాకింది నువ్వే, సోనియా బీజేపీ వాళ్ళ సంఖ నాకేది నువ్వే. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజలు నమ్ముకున్నటువంటి వ్యక్తి, ప్రజలు నమ్ముకున్నటువంటి వ్యక్తి కాబట్టే 2014 ఎన్నికల్లో సోలోగా పోటీ చేసి ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. 2019 కూడా జగన్మోహన్ రెడ్డి గారు సోలోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 170 సీట్లు పోటీ చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలుగుతున్నాడు. ఆయన ప్రజలు నమ్ముకున్నాడు కాబట్టి ప్రజల మధ్య ఉంటాడు, ప్రజల మధ్యనే పార్టీ పెట్టాడు, ప్రజలతోనే ఆయన జీవిస్తాడు. కానీ నీకు మళ్ళీ దొంగ బతుకు ముసుగేసుకుని ఒకళ్ళ దగ్గరికి, ముసుగు లేకుండా ఒకళ్ళ దగ్గరికి వెళ్లి ఆళ్ల కాళ్ళు ఏళ్ల కాళ్ళు పట్టుకుని నిన్నగా మొన్న చెప్తాడు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాతో కలవాలని చెప్పి. నీకు సిగ్గుచారం ఉందా నీ మొహానికి? నిన్ను అమ్మనా బూతులు తిడతా రోడ్లు ఎమ్మడి తిరుగుతా అంటే పవన్ కళ్యాణ్ వచ్చి నన్ను కలవాలి, కాంగ్రెస్ వచ్చి నాతో కలవాలి? నీకు 40 సంవత్సరాలు చరిత్ర అని చెబుతున్నావు, జగన్మోహన్ రెడ్డి గారి వయసు 46 సంవత్సరాలు.
ఆయన ప్రజలను నమ్ముకున్నాడు కాబట్టి సోలోగా పోటీ చేస్తానని చెప్పాడు. దమ్ముధైర్యం ఆయనకుంది. నీకేముంది? ఎవడో ఒకటి సంఖ నాకాలి, ఎవడో ఒకటి కాళ్ళు పట్టుకోవాలి, ఎట్టో ఒకటి దొడ్డిదారిని అధికారంలోకి రావాలి, ఈ రాష్ట్రాన్ని దోసుకు తినాలి. ఇది తప్పించి నీ కాన్సెప్ట్ ఏమైనా ఉందా? కాబట్టి నువ్వు ఇటువంటి చిల్లర పనులు మానే. నీ చిల్లర పనులు చాలా చాలా ఈ రాష్ట్ర ప్రజలు 40 సంవత్సరాలు చూస్తున్నారు. ఈ 23 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించాడు, లేఖ రాసింది చంద్రబాబు నాయుడు. వీళ్ళకి మేము సమాధానాలు చెప్పాలని చెబుతున్నారు. అదేవిధంగా మేము జీతాలు తీసుకుంటున్నాం అంట అసెంబ్లీకి వెళ్లకుండా. ఈ పోర్టుగల్ 365 రోజులు అసెంబ్లీలోనే ఉంటున్నారు. బడ్జెట్ సెషన్ ఒక 20 రోజులు, శీతాకాలం వర్షాకాలం ఒక 10 రోజులు పెడతారు, 30 రోజులు అసెంబ్లీలో ఉంటారు. వీళ్ళు 365 రోజులకి జీతాలు తీసుకుంటారు. మిగిలిన 335 రోజులు జీతం ఇచ్చేయండి వెనక్కి మీరు, మేము కూడా ఇచ్చేస్తాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాడితే మైక్ కట్టవద్దు అసెంబ్లీలో. రోజా గారు నా పొట్టేళ్ళు ఎవరైనా గట్టిగా మాడితే సంవత్సరం 2 ఏళ్ళు సస్పెండ్ చేస్తారు, లేకపోతే షోగది నోటీసులు ఇచ్చి అర్థమైన వాళ్ళకి వెళ్ళి మేము సమాధానాలు చెప్పాలి. అసెంబ్లీలో మా వాయిస్ ఎక్కడైనా వాడిని ఇచ్చారు. ఈరోజు నేను ఒకటి చెప్తున్నా స్పీకరు, ఇటువంటి స్పీకర్నే ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడన్నా చూసారా? గతంలో నారాయణ మానవర్ గారు మమ్మల్ని డిస్క్వాలిఫై చేశాడు, మేము పార్టీ మారామని చెప్పి. ఈ జిల్లాలో నేను, జోగి రమేష్, పేరు నాని గారు 11 ఏళ్ళు 11 మమ్మల్ని డిస్క్వాలిఫై చేశాడు ఆయన. అంతకుముందు ప్రతి శాసనసభ్యుడు మారినప్పుడు కూడా ప్రతి స్పీకరు కూడా డిస్క్వాలిఫై చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మాటిని సభను నడిపేటువంటి అసమర్థ స్పీకర్ కోడెల సుప్రసాద్ ఉన్నటువంటి ఈ సభలో న్యాయం జరగదని చెప్పి ప్రజల మధ్యకి వెళ్ళాం. కానీ మాకేమీ ఒళ్ళు బలిసి కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నా, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద ఏ రకమైనటువంటి దాడి జరిగిందో, రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఏ రకంగా చేస్తాడని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు, ఈ ఎల్లో మీడియా, ఈ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో చెప్పినాయో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా వ్యక్తిగతంగా ఆయనకున్నటువంటి అన్ని రకాల అన్ని విధాలుగాను ఆయన మీద దాడి చేసి ఆయన్ని తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారంతా దమ్ము ధైర్యం కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా లేడు. ఆయన ఇచ్చినటువంటి మాట కోసం, ఆయన నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం ఆయన నష్టపోవటానికైనా సిద్ధంగా ఉంటాడు. కానీ మాట తిప్పని మడమ తిప్పనటువంటి ఏకైక రాజకీయ నాయకుడిగా ఈ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతారు. ఒక్కసారి కనుక ఆయనకు అవకాశం ఇచ్చినట్టయితే ఈ రాష్ట్రంలో ఆయన బతికున్నంతకాలం ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఉంటాడని చెప్పి, చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారి కన్నా గొప్ప స్థానం సంపాదించుకుంటాడని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు లాంటి దొంగ వ్యక్తులు, ఈ దొంగ ముఖ్యమంత్రి రామారావు చెప్పాడు, నీచుడు, నికృష్టుడు, వెన్నుపోటుదారుడు, ఇటువంటి అవినీతి చక్రవర్తి లేడని చెప్పి. దయచేసి నిన్నగాక మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో వెళ్ళాడు పెద్ద పోటుగాడిని అని చెప్పి, అక్కడ ఏదో పగలు తెస్తానని చెప్పి అక్కడ గుడ్డలో తీసి పంపించారు ఇక్కడికి. అయినా సిగ్గురాల. మొన్న కేసీఆర్ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు ఒక 20 క్వశ్చన్లు అడిగాడు, ఒక్కదానికి సమాధానం లేదు. మళ్ళీ ఇక్కడ ఈయనకున్న ఊరకొక్కలు ఆడితో బోబో అని మురిగిస్తాడు వాళ్ళని ఆయన మీద. వాళ్ళు నేను మాట్లాడా, మళ్ళీ సాయంత్రానికి ఇక్కడే ఉంటాయి బేవాళ్ళ రోడ్లు అమ్మడి తిరుగుతా, అవి 4-5 వచ్చి మురుగుతూ ఉంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు, నీ టైం అయిపోయింది, నీకు 125 డేస్, నీ టైం అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకుని ప్రజల యొక్క కష్టాలు నష్టాలు సుఖాలు తెలుసుకుని చెప్పి ఈ 125 రోజుల్లో ఆయన వాళ్ళకేమన్నా సేవ చేసి కనీసం పోయేటప్పుడన్నా మంచి అనిపించుకో. నువ్వు కనుక ఇదే ప్రవర్తన, మొన్న వెళ్ళి కడప స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేస్తాడు, ఇంకా 4 రోజుల్లో నోటిఫికేషన్ వస్తే కడప స్టీల్ ప్లాంట్ కట్టేస్తాడంట. నిన్న వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్ షిప్ యార్డ్కి శంకుస్థాపన, షిప్ యార్డ్ కట్టేస్తాడంట. ఇక్కడెక్కడో పెద్ద పేపర్ ఫ్యాక్టరీ కట్టేస్తాడంట. ప్రపంచంలో ఎక్కడా లేనిది, కేంద్రం సహకరించకపోయినా ఢిల్లీ లాంటి అమరావతిని కట్టేస్తా, సింగపూర్ లాంటి అమరావతిని కట్టేస్తానని చెబుతాడు. ఏమీ లేవు. చంద్రబాబు నమ్ముకున్నది 2. ఒకటి, ఈ శంకుస్థాపన చేసేసి 20 రోజుల్లో నన్ను మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు గెలిపిస్తే మళ్ళీ నేను ఈ రాష్ట్రాన్ని ఓడతెత్తాను, పగలు తెస్తాను అని చెప్పి ప్రజలను నమ్మించాలని ఒకటి. ఆయన కొట్టేసిన కన్నాలేసినటువంటి 6 లక్షల కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలవాలని చెప్పి. ఈ 2 తప్పించి చంద్రబాబు నాయుడికి అసలు 3 సిద్ధాంతమే లేదు. చంద్రబాబు నాయుడు అటువంటి నీచాతి నీచమైనటువంటి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రం దరిద్రం ఎప్పుడు వదులుతుందని చెప్పి రాష్ట్ర ప్రజలు 125 రోజులు ఎదురు చూస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఆపగలిగినటువంటి శక్తి ఎవరికీ లేదు. ప్రజల ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు ఆయనకు పుష్కలంగా ఉన్నాయి. తప్పకుండా ఆయన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి తెలియజేస్తూ, నువ్వు చంద్రబాబు నాయుడు ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడతాం, ఇటువంటి చిల్లర పేపర్లు రిలీజ్ చేయటం, ఇటువంటి కార్యక్రమాలు ఆపు. ఎందుకంటే నీ చరిత్ర నీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేల కన్నా మాకు తెలిసి ఎక్కువ. మా పార్టీలోంచి చేర్చుకున్న నాలుగు శాసనసభ్యులకు నువ్వు మంత్రులు ఇచ్చావు. ఇవ్వగానే నిన్న అమ్మనా బూతులు తిట్టారు నీ శాసనసభ్యులే, నలుగురు ఐదుగురు తిట్టగానే వాళ్ళని పిలిపించుకుని వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేసి వాళ్ళని కామ్ చేశావు. నీ దరిద్రం ఎప్పుడు వదులుద్దా అని చెప్పి రాష్ట్ర ప్రజలే కాదు ఎన్టీఆర్ అభిమానులు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా కింద ఉన్నటువంటి కార్యకర్తలనే గాలికి వదిలేసి పంది కొక్కుల్లాగా తినేసినటువంటి నువ్వు నీ మంది మార్పలనే మట్టు పెడతానికి 125 రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు నీకు టైము చాలా తక్కువ ఉంది, కాబట్టి టైం తక్కువలో నువ్వు కనీసం 4 మంచి పనులు చేసి ప్రజలకు ఉపయోగపడే ఈ బతకమని చెప్పి తెలియజేస్తూ, ఇంకోటి మొన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెబుతాడు ఎంత అసహ్యంగా ఉంటుందండి. సోమిరెడ్డి మాట్లాడితే 5 సార్లు శాసనసభ్యుడిగా పోటీ చేస్తే 5 సార్లు ఓడిపోయాడు. ఇప్పటికి ఆయన చెబుతాడు మేము జీతాలు తీసుకుంటామంట. నీకు సిగ్గు శరం ఉంది, 5 సార్లు ఓడిపోయి నువ్వు 5 సార్లు ఓడిపోయి నువ్వు ఎమ్మెల్సీగా దొడ్డిదారిని వచ్చి నువ్వు జీతం తీసుకుంటావు 3.5 లక్షలు 4 లక్షలు మంత్రి హోదాలో, నువ్వు వచ్చి మా గురించి మాట్లాడుతావు. ఇచ్చాపురంలో జగన్మోహన్ రెడ్డి గారికి జనం రాలేదంట. అసలు అన్ని పనికి మాలిన మాటలు మాట్లాడేటువంటి బ్రోకర్లందరినీ పెట్టుకుని వీళ్ళని దొడ్డిదారిన ఎమ్మెల్సీలు అయ్యో ఒకటిచ్చి తీసుకొచ్చి వీళ్ళని మంత్రులను చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడం తప్పించి వేరే కార్యక్రమం లేదు వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీ తెలుగుదేశం పార్టీ కానీ నీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి శ్రేణులు కానీ ఎక్కువ తక్కువ మాట్లాడి ఆయన వ్యక్తిగతంగా అవమానపరిచేటువంటి రకంగా మాట్లాడితే చంద్రబాబు నీ సంగత్వత్వం, జగన్మోహన్ రెడ్డి సైకో కాదు, చంద్రబాబు నాయుడే పెద్ద సైకోగాడు. ఆయన ఎవరో జ్యోతులను ఎవరు అంటే పక్కన కూర్చుంటే లేచి వెళ్ళిపోమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తుల్ని కనీసం ముట్టుకుంటా కూడా మనం ఇబ్బంది పడేటువంటి వ్యక్తుల్ని ఆయన రెండు చేతులతో ముట్టుకుని ముద్దు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పక్కకి వెళ్ళిపోమన్నాడంట, నా పక్కన కూర్చోవద్దని జ్యోతులు నెహ్రూ గారికి చెప్పాడంట. ఆ యాదవ రాతలు రాంతాడు నువ్వేం చేస్తున్నావు, జ్యోతులు నెహ్రూ గారిని పార్టీలో చేర్చుకుని ఆయన్ని పక్కనే కూర్చోబెట్టిన ఇద్దరు ఒకే మంచంలో పడుకుంటున్నారా? కాబట్టి మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడాలి. నీకు 70 సంవత్సరాలు వస్తున్నాయి, మాతో చెప్పించుకునేటువంటి పరిస్థితి దిగజారావంటే నీ పరిస్థితి, నువ్వు ఎంత డిప్రెషన్లో ఉన్నావో, నువ్వు నీ జీవితం ఎంత సైకో జీవితం అనిపిస్తున్నావో ఈరోజు అర్థమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడితే దానికి రెండింతల చంద్రబాబు గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర, చంద్రబాబు నాయుడు యొక్క అవినీతి చరిత్ర, వెన్నుపోటు చరిత్ర. కోడి కత్తి పార్టీ అంటాడు, నీదేంటి కట్టప్ప కత్తె? నీదేం పార్టీ కట్టప్ప కత్తి పార్టీ? వెనక నుంచి పొడిచేస్తావు నువ్వు. కాబట్టి మాటలో జాగ్రత్తగా రానిమ్మని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇటువంటి ఎన్ని పిచ్చి ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.